हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल बुल सोलर सीकंद डीवीआर मेमोरियल रुद्राभद्र मोत्तम 118 पंद्याल आडिंदि। नालुगु पल्ल विभागं नुंचि मोदलु पेट्टुकोनि 118 पंद्यालु आडि अंदुलो 108 पंद्यालु मोदटि बहुमति साधिंचायि। 6 సార్లు రెండో బహుమతి సాధించాయి। 4 చోట్ల 3 బహుమతి సాధించాయి। ఎక్కడికి వెళ్ళినా నీవు కేటగిరి సబ్ జూనియర్ సీనియర్స్ ఎక్కడికి వెళ్ళినా 1 లేదా 2 3 బహుమతులు తప్పకుండా వస్తాయి। చూసిన వేరే బహుమతి చూసిన సందర్భం లేవు। రుద్ర వచ్చేసి మున్నాంగి మురళి గారు గుంటూరు జిల్లా వారి దగ్గర నుంచి తీసుకొని వచ్చారు। అది వచ్చేసి 2,75,000 జతను తీసుకొచ్చారు వచ్చారు। దాంట్లో రుద్ర మాత్రమే ఉంటుంది। వేరే జత అది తీసుకొని వచ్చాక అది సెట్ కాక లెఫ్ట్ సైడ్ది జతకి అరోలపాడు సుబ్బారావు ప్రకాశం జిల్లా వారి దగ్గర నుంచి 2 లక్షలకి భద్రను తీసుకొని అప్పుడు చాలా అందంగా ఉండేది భద్ర। ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించేది। వీళ్ళ కాడికి వచ్చాక తర్వాత రాత్రి తీసుకొచ్చారు। ఉదయం బేట వేశారు। నల్గొండ జిల్లా గట్టు దగ్గర పందానికి వెళ్ళారు। దాదాపు 30 సెకండ్స్ సమయం మిగిలి ఉండగానే కంటే మొదటి జత కంటే 1:30 నిమిషం 30 సెకండ్స్ సమయం ఉండగానే లక్ష్యాన్ని చేరాయి। దాని తర్వాత 4 పల్లల్లో ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించాయి। 6 పల్లల్లో కూడా కానీ మొదటి బహుమతి సాధించాయి। 1 మాత్రమే 2వ బహుమతి సాధించింది। పాగుంట వెంకటపురం దగ్గర 2వ బహుమతి వచ్చింది। ఈ 2 ఎద్దులు డీవీఆర్ వారికి మంచి పేరు తెచ్చాయి। 2017 నరసరావుపేట 300 అడుగుల కోట్లు 6,900 అడుగులు రికార్డ్ ఇప్పటికీ ఉంది, చెరిగిపోలేదు। అలాంటి రికార్డ్ యాగంటే చాలా చోట్ల సబ్ జూనియర్స్ ఆడింది। కడప జిల్లా భూమయ్య గారి పల్లెల్లో 2వ బహుమతి సాధించింది। ఇవి వచ్చేసి వరుసగా 3 సంవత్సరాలు గెలిచిన రికార్డ్ ఉంది। ఇప్పట్లో వచ్చేసి తెనాలిలో న్యూ క్యాడర్ సబ్ జూనియర్ సీనియర్స్ ఈ 3 విభాగంలో ఆడింది। ఆ 3 విభాగంలో మొదటి బహుమతి సాధించింది। నరసరావుపేట న్యూ క్యాడర్ సబ్ జూనియర్స్ అక్కడ మొదటి బహుమతి సాధించింది। చిలకలూరుపేట న్యూ కేటగిరీ సబ్ జూనియర్స్ గన్నవరం వచ్చేసి 6 పల్లెల్లో న్యూ క్యాడర్ సబ్ జూనియర్స్ ఇలా చాలా చోట్ల 3 సంవత్సరాలు ఏకదాటిగా మొదటి బహుమతి సాధించాయి। 2015 నుంచి 2019 వరకు దాదాపు రుద్ర భద్ర అంటే 2 తెలుగు రాష్ట్రాలకు తెలుసు। రుద్ర 60 సైజు, భద్ర 60 సైజు ఉంటుంది। ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధించింది। డీవీఆర్కి పేరు మంచి పేరు నిలబెట్టాయి। ఒకప్పుడు వేమవరం ఎద్దు, గన్నవరం వారి గాంధీవం ఎద్దు ఇలాంటి మంచి మంచి ఎద్దుల్లో రుద్రభద్ర 1, రుద్రభద్ర 4 పల్లెల్లో నుంచి సీనియర్స్ దాదాపు 6 విభాగాల్లో ఒకే జతగానే తోలాయి। 6 విభాగాలు దాదాపు 7 సంవత్సరాలు ఉంటాయి। అలా ఉండాలి అంటే ఎంతో ఓపిక ఉండాలి। నరసరావు పందెంలో తరువాత సీనియర్స్ విభాగం బేట వేసినప్పుడు రుద్రకు కాళ్ళు బెనిగి ఇబ్బంది పడింది। దాని తర్వాత వాళ్ళకి బాధ అనిపించింది। ఆ బాధ చూడలేక మనకు ఎంతో పేరు తెచ్చినాయి। ఎద్దులను ఇబ్బంది పెట్టడం తప్పు అని 2019 గన్నవరం మారలగడ్డ వెంకటరావు గారి బండలాగుడు పోటీలలో నిర్వహించిన అక్కడ వాటి రిటైర్మెంట్ ఇచ్చారు। అక్కడ ఘనంగా సన్మానించారు। పాలతో అభిషేకం చేసి రిటైర్మెంట్ ఇచ్చారు। రిటైర్ అయిన తర్వాత కూడా డీవీఆర్ చక్రవర్తి గారు వాటిని అమ్మకుండా మంచి మనసుతో వాటిని వారి దగ్గర ఉంచుకున్నారు, వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు। ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి। లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। జై జవాన్, జై కిసాన్।